మన మిత్రులందరికి మనవి మన నాయకుడు దగ్గరికి వచ్చి ఉన్నాడు కొద్ది క్షణాల్లోనే మన ప్రారంభం కాబోతుంది మన మీటింగ్ మన నాయకుడు ఎప్పటికీ ఏమంటాడంటే పవిత్రత ఉన్న చోటే దేవుడు ఉంటాడు మంచి పని చేసే వాళ్ళని ఎప్పుడూ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని ఆ మాటకు తార్కాణమే గత 3 రోజులుగా మబ్బుల సాటున దాచుకున్న సూర్యుడు కూడా ఇవాల అరీషన్నను మిమ్మల్ని పెద్దన్నను చూడడానికి ఇప్పుడే వచ్చిందంటే చూడండి ఎంత మంచి పని చేయడానికి ప్రకృతి కూడా సహకరిస్తుందని చెప్పి నిదర్శనం ఇది కాబట్టి ఈ జరిగే మంచి కార్యక్రమంలో మంచి మనసుతో నిండు మనసుతో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు దయచేసి ఎవరు కూడా అటు ఫ్లైఓవర్ వైపు వెళ్ళొద్దండి కాన్వాయ్ అటుండి ఇటే వస్తా ఉంది దయచేసి అందరూ కూడా సభా వేదిక వద్దకు రావాల్సిందిగా మనవి చూస్తున్న కథానాయకుడు మన కాబోయే ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీ సాధించి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మంచి బెర్త్తో మంత్రి కాబోయే మన నల్లబెల్లి ముద్దుబిడ్డ నర్సంపేట బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన యొక్క అభిమాన నాయకుడు 6.5 అడుగుల బుల్లెట్ హరీశన్నతో కలిసి ఇప్పుడిప్పుడే మన సభా వేదిక దగ్గరికి వచ్చేస్తున్నారు వారందరికీ కూడా మీరందరూ కూడా జయ జయ ధ్వానాలతోని స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నాము వారు వచ్చినంత సేపు వారు ప్రసంగించినంత సేపు మన ఉత్సాహాన్ని మన ఉత్తేజాన్ని మన మద్దతును ఇదే రీతిలో ప్రదర్శించవలసిందిగా కోరుతా ఉన్నాము వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని తెలంగాణ కోసం వాళ్ళు పడ్డ ఘోషను తెలంగాణను తీర్చిదిద్దడానికి వాళ్ళు పడ్డ ప్రయాసను తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ తదితర పార్టీలు చేస్తున్న కుట్రల్ని వివరించి చెప్పడానికి మన యొక్క మద్దతును కూడగట్టడానికి మన ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి మన బిడ్డ మన గడ్డ మీద అడుగు పెట్టినాడు వారికి మనం ఘనంగా స్వాగతం చెప్పవలసిన సమయం ఆసన్నమైంది దయచేసి ఇదే ఉత్సాహాన్ని
ప్రోగ్రామ్ చివరి ఒకటంటా కూడా మీరు ఇదే స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరుతా ఉన్నాము. అతి సమీపంలోకి పెద్దన్న కాన్వాయ్ వచ్చేసింది. మన అభిమాన నాయకుడు తెలంగాణ కథా నాయకుడు కేసీఆర్ కలల పంట మన తెలంగాణకు ఏ ఆపద వచ్చినా ట్రబుల్ షూటర్ గా పేరుపడ్డ తన్నీరు హరీష్ రావు గారికి నెక్కొండ మండల పక్షాన నర్సంపేట నియోజకవర్గ పక్షాన పెద్ద సుదర్శన్ రెడ్డి సైనికులమైన మన అందరి పక్షాన కూడా ఘన స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. వారికి జయ జయ ధ్వానాలతో అశేషమైన మద్దతుతో వారికి మన వంతు స్వాగతాన్ని స్వాభిమానాన్ని ప్రకటించాల్సిన సందర్భం ఇది. దయచేసి వారు వేదిక దగ్గరికి వస్తున్నారు, వారికి కొద్దిగా అటు ఇటు వేదికలకు వచ్చేంత వరకు కూడా వారికి మార్గం కల్పించాల్సింది. దయచేసి పెద్ద సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, పెద్ద సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, బిఆర్ఎస్ 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 పెద్ద సుదర్శన్ రెడ్డి గారి కారు గుర్తుకే, పెద్ద సుదర్శన్ రెడ్డి గారి కారు గుర్తుకే, పెద్ద సుదర్శన్ రెడ్డి గారి కారు గుర్తుకే. అందరూ ఒకసారి గట్టిగా పిడికిలు గీచి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. హరీష్ అన్న నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, పెద్దన్న నాయకత్వం, పెద్దన్న నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. పెద్ద సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, పెద్ద సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం. దయచేసి అందరూ కొంచెం సైడ్ ఇవ్వాలి. ఇక్కడ అన్న వచ్చి అంబేద్కర్ విగ్రహానికి దండేస్తాడు కాబట్టి అందరూ కొంచెం సైడ్ ఇవ్వాలి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు ట్రబుల్ షూటర్ ఆరు అడుగుల బుల్లెట్ హరీష్ అన్నకు ఎక్కడ మండల టిఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. దయచేసి అన్నకు అందరూ సహకరించి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. పెద్ద సురేశ్వర రెడ్డి గారి నాయకత్వం, పెద్దన్న నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం. దయచేసి సైడ్ చేయండి ప్లీజ్. కారు గుర్తుకే, కారు గుర్తుకే, పెద్దన్న నాయకత్వం, పెద్దన్న నాయకత్వం. ఇప్పుడు హరీష్ అన్న పెద్దన్న కలిసి మన అందరికీ స్ఫూర్తిదాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వస్తారు కనుక దయచేసి వారందరికీ సహకరించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. హరీష్ అన్నకు పెద్దలకు దయచేసి దారియండి. లేకుండా చరిత్రలోనే కానీ నేను ఎరగని విధంగా ఇంత అపూర్వ స్వాగతాన్ని ఇచ్చినటువంటి మండల ప్రధానికానికి పేరు పేరున టిఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజ్యాంగాన్ని పాట పాట పనిచేయండి, పాట పనిచేయండి. మన రాజ్యాంగాన్ని రచించిన వాడు చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఆనాడే ఆర్టికల్ 3 ద్వారా మార్గాన్ని సుఖం చేసిన తెలంగాణ ప్రజేత మన అంబేద్కర్ గారికి మన 6.5 అడుగుల బుల్లెట్ మన పెద్దన్న గుండె జరం హరిశన గారు పూలమాలతోని సత్కరించడం జరిగింది. ఇప్పుడు గజమాలతోని అంబేద్కర్ గారి స్ఫూర్తికి, అంబేద్కర్ ప్రతిమకు మనము నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. వారి యొక్క ఆశీర్వాద బలంతోనే మనం తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి తెలంగాణ రథ సారథిగా, తెలంగాణ కథానాయకునిగా, పెద్దన్నకు గుండె దండుగా ఉన్నటువంటి మన హరీష్ అన్నకు నెక్కొండ గడ్డ ఘన స్వాగతం పలుకుతా ఉన్నది. మన యువకులు, మన యువత కేరింతలు ఉత్సాహంతో మన పెద్దన్నకు
మన హరిచందకు ఘన స్వాగతం తెలియజేస్తా ఉన్నారు. నెక్కొండకు గడ్డ మీద మరోసారి కాలు మోపి ప్రతి సుదర్శన్ రెడ్డి గారిని అశేషమైన మయాటితో గెలిపించడానికి ఇవాళ మన ఎన్ని పనులు ఉన్నా కూడా మన నెక్కొండకు వచ్చినటువంటి మన అభిమాన నాయకుడు ప్రతి సుదర్శన్ అందరూ దయచేసి అందరూ వేదికని ఖాళీ చేయాలి. దయచేసి అన్నగారు వస్తున్నారు, దయచేసి ఈ వేదికను అందరూ కూడా ఖాళీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి దయచేసి అందరు కిందికి దిగాలి అన్న అన్న మన అభిమాన నాయకుడు మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మన కలల పంట మన తెలంగాణ అండదండ గౌరవనీయులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన జై తెలంగాణ. ఆ రథం బయటికి రావాలండి, ఆ రథం బయటికి రావాలి. బ్యాక్ సార్ ప్లీజ్ జరూర్. ఆ రథం బయటికి రావాలి, ఆ రథం ముందుకు రానియాలండి. మీరు జరగాలి ప్లీజ్. ఆ రథం బయటికి రావాలి. వద్దన్నా వద్ద, ఇబ్బంది అవుతుంది, ఉండిపోయి అక్కడ ఉండిపో బాబు, జనాలకు ఇబ్బంది అవుతుంది బాగా. ఉండంతి ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ జరగక్క, ప్లీజ్ ప్లీజ్. పోలీసు మిత్రులు కొద్దిగా అక్క ప్లీజ్ దండం పెడతా, కొద్దిగా ముందుకు రావాలి. ఇది ఇటు రావాలి, ఇటు వెళ్ళాలి, బయటికి రావాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై కేసీఆర్, జై నెక్కొండ. మిత్రులు, గౌరవ మంత్రివర్యులు, ఉద్యమాల మా అన్న హరీష్ అన్న నెక్కొండలు అడుగుపెట్టగానే గొల్లు అంటున్నా. అక్క చెల్లెలు అన్నదమ్ములు రైతులు, ముఖ్యంగా గిరిజన బిడ్డలు, సేవలాల్ గారి ప్రత్యేకమైన మన లంబాడ గిరిజన సోదరి సోదరిమణులు, పెద్ద ఎత్తున కదిలొచ్చినటువంటి మీ అందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారాలు. మీ బిడ్డగా, మీ కొడుకుగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా నెక్కొండ మండలాన్ని చిన్నరావుపేటలోని పూర్వపు మహిపాద్ నియోజకవర్గ గ్రామాలను ఒక్కసారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే కేసీఆర్ గారి ఆశీర్వాదం, హరీష్ అన్న సహకారంతో ఈ యొక్క మండలానికి డిబిఎం 40-48 కాలువలను పునర్నిర్మాణం చేసి క్రాస్ రెగ్యులేటర్ కట్టి ఇవాళ అద్భుతంగా మీ పాదాలు కడిగి గోదావరి నీళ్లు తెచ్చి రెండు పంటలు పండించి కొత్త సంస్కృతికి తెరలేపినటువంటి మీ బిడ్డగా ఇవాళ వట్టేవాగుపై 40 కోట్లతో 2 చోట్ల బ్రిడ్జీలు మంజూరు ఇప్పించిన హరీష్ అన్నకు మీ అందరి సప్పన్న ద్వారా ఘనస్వాగతం పలకాలి. ఇవాళ నెక్కొండ ప్రాంతంలో ఒకప్పుడు నెర్రెలు వారిన నేలలు ఇవాళ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా కాలువలకు ఓటీలు పెట్టుకొని ఇవాళ 56 చెరువులను నింపుకొని బ్రహ్మాండంగా చెక్ డ్యాములను వట్టేవాగు మీద కట్టుకొని ఇవాళ అద్భుతంగా 2 పంటలు పండిస్తూ ఉన్నారు. ఈ మండలంలో కొత్తగా రోడ్ల నిర్మాణం కోసం ప్రతి తండాకు డాంబర్ రోడ్ ఇచ్చి, ప్రతి గ్రామానికి ఒక్క రోడ్డు ఉంటే 2 రోడ్లు 3 రోడ్లు ఇచ్చి డబుల్ రోడ్లు వైడనింగ్ చేసుకొని 130 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసమే ఇవాళ నెక్కొండ మండలానికి ఇచ్చినటువంటి మరి హరీష్ అన్నను మరొక్కసారి వారి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మన అదృష్టం ఏంటంటే ఇరిగేషన్ మంత్రిగా వచ్చినప్పుడు నెక్కొండ ప్రాంతాన్ని నేను బాధ్యత వహిస్తా అభివృద్ధికి అని మాట ఇచ్చిండు. తర్వాత మన అదృష్టం ఏంటంటే మనకు ఆర్థిక మంత్రి అయిండు. ఏ ఫైల్ వేయినా నర్సంపేట నియోజకవర్గం అనగానే ఇలా అద్భుతంగా రోడ్లతో పాటు వ్యవసాయ యాంత్రీకరణ పథకం, ఇవాళ రైతులకు ఏ యంత్రాలు కావాలన్నా, పనిముట్లు కావాలన్నా 50% సబ్సిడీతోటి
ఇవాల 75 కోట్ల అవకాశం ఉండేటువంటి కొత్త ప్రాజెక్టును మన నర్సంపేట రైతన్నలకు ఇచ్చిన హరీష్ అన్నకు మరొక్కసారి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఇవాల మన నర్సంపేట నియోజకవర్గం అంటే కేసీఆర్ గారికి గుండెల నిండా హరీష్ అన్నకు మనసు నిండా ఇవాల బ్రహ్మాండంగా అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారో మీరు చూడడం జరుగుతా ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా మీ కొడుక మీ తమ్ముడిగా నేను నర్సంపేటలో ఉండేటువంటి ఎమ్మెల్యేను. గతంలో ఎమ్మెల్యేని కలవాలంటే హైదరాబాద్కు కిరాయి పెట్టుకొని పోవాలి. కరోనా కష్టకాలం వచ్చినప్పుడు మీలో ఒక్కడిగా బతికి మూడు సార్లు కరోనా వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఉచిత ఐసోలేషన్ సెంటర్ పెట్టి నర్సంపేటలో మొట్టమొదటి ఐసోలేషన్ సెంటర్ ఆనాడు పెట్టి చాలా మంది ప్రాణాలు కాపాడినటువంటి మీ బిడ్డను. ఆనాడు కరోనా వచ్చినప్పుడు కూడా ఊరు ఊర తిరిగి ప్రజలందరినీ చైతన్యపరిచి ఇలా అద్భుతంగా మీకు సేవలు అందించిన మీ బిడ్డను. ఇవాళ నా మండలం నల్లబెల్లి సొంత మండలమైనా ఇవాళ నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి కుటుంబాన్ని ఇచ్చిన మండలం నెక్కొండ మండలం. ఈ రెండు మండలాలు నాకు రెండు కళ్ళ లాంటి. ఈ రెండు మండలాలను పూర్తిగా మరి నాకు జీవితాన్ని ఇచ్చి ఇవాళ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ రెండు మండలాలని నేను సమానంగా చూస్తా. ఈ మండలం నుంచి ప్రజలు ఎవరు నేరుగా వచ్చినా డైరెక్ట్గా నన్ను కలిసే అవకాశం మీకు ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ మీ సేవకుడిగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి అనేక నిధులు తీసుకొచ్చి నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా అవినీతి రహిత నియోజకవర్గంగా కాంట్రాక్టులు లేవు, కమిషన్లు లేవు, దందాలు లేవు, చందాలు లేవు, దౌర్జన్యం లేదు. ఇవాళ ఎక్కడ కూడా కబ్జాలు లేని నియోజకవర్గంగా ఇవాళ నర్సంపేటను తీర్చిదిద్దిన మీ కొడుకుగా మీ తమ్ముడిగా నాకు మరొక అవకాశం ఇచ్చి కారు గుర్తును గెలిపించాలని చెప్పి శిరసి వంచి మీ అందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి హరీష్ అన్న మాకు జిల్లా దవాఖాన ఇచ్చినావు, మాకు అద్భుతంగా పల్లె దవాఖానలు 59 ఇచ్చినావు, పూర్తి చేసినాము. ఇలా జిల్లా దవాఖాన 450 పడకల దవాఖాన ఇచ్చిల్లు. ఇవాళ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ అన్ని రకాల ఉచిత పరీక్షల కేంద్రం, ఏ రోగం వచ్చినా నర్సంపేటలో అందుబాటులో ఇచ్చిల్లు. ఇలా ప్రత్యేకంగా ఇవాళ మాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మా జీవితంలో ఊహించలేదు నర్సంపేటకు వస్తుందని. అది మీరు మా గొప్ప అవకాశం ఇచ్చిల్లు. తప్పకుండా మీ రుణాన్ని తప్పక తీసుకొని మీ యొక్క ఆశీర్వాదం మీ అందరి యొక్క దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాను. నా అంత దగ్గర ఎమ్మెల్యే మీరు ఎప్పుడు చూసి ఉండరు. నాకంటే ముందు చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేసిల్లు. ఈ నెక్కొండ మండలం దరిద్రం మొత్తం కడిగేసిన మీ బిడ్డను, ప్రతి ఊరికి ప్రతి తండకు ఇలా రోడ్లు ఇచ్చిన మీ బిడ్డను, ప్రతి ఊళ్ళో సీసీ రోడ్లు ఇచ్చిన బిడ్డను, 100% మహిళా బిల్డింగ్లు ఇచ్చిన మీ బిడ్డను, 100% గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చిన మీ బిడ్డను, ఇవాళ సంక్షేమం కోసం మహిళల కుట్టు మిషన్లు ఎక్కడ లేని విధంగా ఈ ప్రాంతంలో 4000 మందికి ఇవాళ ప్రభుత్వ జీవో తెచ్చిన 500 మందికి డిస్ట్రిబ్యూట్ చేసినాం. మిగతా 3500 మందికి పూర్తి చేయాలి. ఇవాళ మీ బిడ్డగా పాకాల ప్రాజెక్టు, రంగేశ్వర ప్రాజెక్టు, డిబిఎం 38 40 48ల కింద ఇవాళ మొత్తం కలిసి 135,000 ఎకరాలకు రెండో పంటకు నీళ్ళిచ్చే నియోజకవర్గం. ఇవాళ నా మీద కుట్ర జరుగుతూ ఉన్నది. పాత ఎమ్మెల్యేలు 30 ఏళ్ళుగా ప్రత్యర్థులు ఉన్నా ఇవాటి కాంగ్రెస్ అభ్యర్థి మాధవ రెడ్డి ఈ మధ్య పక్క నియోజకవర్గానికి పత్తా లేకుండా ఇక్కడ డిపాజిట్ రాదని పారిపోయిన ప్రకాష్ రెడ్డి గారు 30 ఏళ్ళుగా ప్రత్యర్థులుగా ఉండి ఇవాళ ఇద్దరు ఒకటే నన్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మన కొత్త కాదు. 2014లో కూడా ఇండిపెండెంట్ డ్రామా చేసి ఇద్దరు ఒకటై కారుకు మాత్రం ఏద్దని ప్రకాష్ రెడ్డి పత్తా లేకుండా 14నే వారం రోజుల ముందే కానెత్తేస్తే ఆనాడు ఇండిపెండెంట్ డ్రామా ముసుగులో ఏం జరిగిందో మీకు తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత పార్టీ అని, దొంగల పార్టీ, లంగల పార్టీ, బద్మాష్ పార్టీ, విధవ పార్టీ అని నాకంటే ఎక్కువ తిట్టిందే మాధవరెడ్డి అవునా కాదా మీరే చెప్పాలి. మాధవరెడ్డి కాంగ్రెస్ లో లుచ్చా పార్టీ అన్నడా లేదా? ఆ పార్టీని నమ్మొద్దని అన్నడా లేదా? ఇవాళ 2018 ఎన్నికలు వచ్చినాయి. మీ అందరూ ఆశీర్వదించారు కేసీఆర్ గారు మళ్ళీ అవకాశం ఇస్తే. మీ ఆశీర్వాదంతో ఆనాడు కూడా ఇద్దరు ఒకటే కాంగ్రెస్ తెలుగుదేశం డ్రామా పొత్తు. ఒక ఆయన హన్మకొండలో పోటీ చేసిండు, ఒక ఆయన ఇక్కడ పోటీ చేసిండు. ఇద్దరు నా పేరు చెప్పుకొని
ఇద్దర్ నా పేరు చెప్పుకొని రెండు సార్లు వాళ్ళ పార్టీలో టికెట్లు పొందిన అసమర్థులు వాళ్ళు వాళ్ళకు టికెట్లు వచ్చే అవకాశం లేకుంటే నా పేరు చెప్పి ఇద్దరు ఒకటై రెండు సార్లు డ్రామా చేసిల్లు 2018 లో మీరు దెబ్బ కొట్టిల్లు మళ్ళా అదే పద్ధతిలో మళ్ళీ ఇద్దరు ఒకటై ఒక పార్టీలో చేర్తారా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పార్టీలు మారే వయసా వాళ్ళది 70 ఏళ్ళకి వచ్చిన వాళ్ళు అర్ధరాత్రి దొంగల లెక్క ఒక వార్డు మెంబర్ స్థాయిలైనా గౌరవంగా పార్టీలు మారుతారు అలాంటి ఇద్దరు ఇలా దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ అందరికీ నేను దండపెట్టి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మన కేసీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు హరీష్ అన్న మనసు నిండా నర్సంపేట నెక్కొండ ఉన్నది ఇలా ఖచ్చితంగా మీ ఆశీర్వాదం అత్యధిక మెజార్టీ ఇచ్చి కార్యకర్తను గెలిపించి మీ సేవకుడిగా మరిన్ని సేవలు చేసే అవకాశం కల్పించాలని చెప్పి నేను కోరుతూ రెండే విషయాలన్న ఒకటి మాకు సివిల్ హాస్పిటల్ నర్సంపేటలో ఉన్నది మీ చేతుల మీదుగా మీ జిల్లా దవాఖానా రేపు ప్రభుత్వం అనేది మీరే ప్రారంభించడానికి 2 నెలల సమయం ఉన్నది ఆ సివిల్ హాస్పిటల్ను నెక్కొండ చాలా 100 పైన ఉండే హాబిటేషన్ అన్నటువంటి ప్రాంతం కాబట్టి ట్రైబల్ ప్రాంతము ఇక్కడ సివిల్ హాస్పిటల్ షిఫ్టింగ్కు మీరు హామీ ఇవ్వాలని చెప్పి నేను మనసుండ కోరుతా ఉన్నాను నెక్కొండ పట్టణం దినదిన అభివృద్ధి చెందుతున్నది ప్రజల యొక్క డిమాండ్ ప్రజల యొక్క కోరిక ఉన్నది మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసే హామీ ఇవ్వాలని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తూ మరి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు హరీష్ అన్న మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం జై తెలంగాణ కారు గుర్తుకే గౌరవనీయులు నాకు అత్యంత మిత్రుడు ఆత్మీయులు గౌరవనీయులు మీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ గౌరవనీయులు అన్న నూకల నరేష్ రెడ్డి గారికి మా నెక్కొండ అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మన మీటింగులేమో ఇసుకేస్తే రాలని జనం బీజేపీ వాళ్ళది కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ ఏమో ఖాళీ కుర్చీల మీటింగులు రోజు మీరు టీవీల్లో పేపర్లో చూస్తూ ఉన్నారు వాళ్ళదేమో కుర్చీల కోసం కొట్లాట ఖాళీ కుర్చీల తండ్లాట రాణి సీఎం పదవికి కుర్చీల కోసం కొట్లాట మోపైంది నిండని కుర్చీలు ఎట్లా నింపాలనో కుసో కుసో అని బతిలాడుకునే తండ్లాట చూస్తున్నాం నేను ఇప్పుడే మహబూబాబాద్ పోయిచ్చిన మహబూబాబాద్ పోయినా నెక్కొండ పోయినా ఎక్కడ పోయినా ఇసుకేస్తే రాలని జనం బీఆర్ఎస్ పార్టీకి వస్తూ ఉన్నారు ఈరోజు బాగా ఆలోచించండి ఇక దగ్గరికి వచ్చింది ఎలక్షన్ ఎలక్షన్ అంటే ఐదొద్దుల పండగ కాదు ఎలక్షన్ అంటే 5 ఏండ్ల బతుకు తెరువు ముంగటికి 5 ఏండ్లు మనం ఎవరికి ఓటేస్తే బాగుంటుందో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మధ్య 6 గ్యారంటీలు అని ఊర్ల పైన తిరుగుతూ ఉన్నారు దానికి ముందు ఒక విషయం మీరు తెలుసుకోవాలి ఒక 6 నెలల కింద ఎలక్షన్ అయితే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకకు పోయి 5 గ్యారంటీలను పెట్టింది ఇక మేము గెలిస్తే 5 గ్యారంటీలు ఇస్తాము 5 గ్యారంటీలు ఇస్తామని ఆడ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గల్లీ గల్లీ తిరిగి ఆడ ముచ్చట చెప్పింది అరే గింత పెద్ద మనసులో వచ్చి చెప్పింది కదా అని నమ్మి కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది ఏమైంది కాంగ్రెస్లో కర్ణాటకలో ఇలా 5 నెలలు దాటి 6 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ గెలిచిన 6 నెలల్లో కర్ణాటక ఏమొచ్చిందంటే 5 గ్యారంటీల మాట దేవుడెరు కానీ ఉన్న కరెంటు బంద్ అయింది స్కాలర్షిప్లకు కోతబడ్డది రైతు బంధుకు రామ్ రంబల్ కింద కర్ణాటకలో రైతు బంధు బంద్ అయింది కరెంటు అప్పుడు 9 గంటలు వచ్చే కరెంటు ఇప్పుడు 4 గంటలకే అయిందట ఇక స్కాలర్షిప్లు మన పిల్లలు చదువుకునే చదువులు ఎంబీఏ ఇంజనీరింగ్ డాక్టర్ చదువులు చదివే పిల్లలకు రూపాయికి 80 పైసలు స్కాలర్షిప్ల్లో కార్మికుల పిల్లలకు కోత పెట్టింది అరే ఇదేంది పై పెంచాలి కదా దించినాం అంటే ఖజానా ఖాళీ ఇది కాంగ్రెస్ వాళ్ళ మాట మరి మన కేసీఆర్ ఎప్పుడన్నా ఏమైనా తక్కువ చేసినాడే ఇంకా కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు కూడా మా ఖజానా ఖాళీ అయింది నిజంగా అప్పుడు ఖర్చు ఎక్కువైంది ఆమ్దాని కమ్మైంది ఆర్థిక శాఖ మీటింగ్ పెట్టింది కేసీఆర్ అప్పుడు కరోనా మార్చి ఏప్రిల్ నెలలు వచ్చింది ఎండాకాలం వ్యాధికుందా
అయిపోగానే వానకాలం పంటకు రైతు బంధు పైసలు ఇయ్యాలి మీటింగ్ పెట్టిండు కేసీఆర్ మా ఆర్థిక శాఖోలు ఏమన్నారు సార్ మొత్తం ఖజానా ఖాళీ అయ్యింది కరోనా వచ్చింది ఈ తాప రైతు బంధుకు పైసలు లేవు అన్నారు అంటే కేసీఆర్ ఏమన్నాడు ఏందయ్య మా గరీబ్ గాళ్ళు మీకు రైతులే దొరికిందా మీ జీతాలు బంద్ చేయి లేకపోతే మంత్రులకు జీతాలు బంద్ పెట్టు ఎమ్మెల్యేలకు జీతాలు బంద్ పెట్టు నువ్వు ఎవ్వరికన్నా బంద్ పెట్టు కానీ మా రైతులకు మాత్రం రైతు బంద్ ఇయ్యాల్సిందే అన్నాడు కేసీఆర్ ఇచ్చిందా లేదా కరోనా కష్టకాలంలో కూడా రైతు బంద్ ఇచ్చిండు కరోనా వస్తే కడుపుల పెట్టుకొని మనందరిని సాదుకున్నాడు కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చి 2000 ఇచ్చి కాపాడుకున్నాడా లేదా ఇప్పుడు ఒకడు బీహార్ కేలి యూపీ కేలి అస్సాం కేలి ఢిల్లీ కేలి ఎవడెవడో దిగుతుండిగా ఎక్కడెక్కడికెళ్ళి వస్తారు ఓట్లు ఉన్నాయని వీళ్ళు ఓట్లయినాక 30 తారీఖు ఒక్కొక్కడు మళ్ళీ ఢిల్లీలో పట్టి దొక్కుతారా మనకిల్లు మళ్ళీ ఉండేటోళ్ళు ఎవరు మన కేసీఆరా కాదా ఇప్పుడు ఏమా వెనకటికో సామెత ఉన్నది మట్టి పనికైనా ఎట్టి పనికైనా ఇంటోడు కావాలన్నట కానీ కేసీఆర్ తప్ప వీళ్ళు చేస్తారా చెల్లే ఇలా మన మట్టివాడు మంచి పని చేసిన మన కేసీఆర్ కావాలనా లేదు మరకబడ్డోడు మంట కలిపే ఈ రేవంత్ రెడ్డి కావాలనా ఆలోచన చేయండి ఈ గడ్డ మీద పుట్టిన బీఆర్ఎస్ పార్టీ కావాలనా ఢిల్లీలో పుట్టిన జాతీయ పార్టీలు కావాలా ఇలా కేసీఆర్ను శాసించేది మీరు మీరేం చెప్తే కేసీఆర్ గజ్జేస్తాడు కేసీఆర్ను శాసించేది మీరు బీఆర్ఎస్ పార్టీని నడిపేది మీరు కానీ మరి ఇదే రేవంత్ రెడ్డినో కిషన్ రెడ్డిని ఎవరు నడుపుతాడు ఢిల్లీలో ఉండే బాసులు వీళ్ళకి శాసిస్తారు ఢిల్లీలో ఉండే బాసులు ఈ రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డిని నడిపిస్తారు అందువల్ల బాగా ఆలోచించాలి ఇలా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ బీజేపీలను రిమోట్ తో నడిపించేది ఢిల్లీ నాయకులు అవునా కాదా ఢిల్లీలో కట్టుకొత్తతే వీళ్ళు డ్యాన్సులు చేస్తారు ఇలా అందువల్ల మనం ఆలోచించాలి మీ కమాండ్తోని మీరు కట్టుకొత్తుతే మరి కాళేశ్వరం నీళ్ళు వచ్చి మీ డీబీఎం 48ల వార్తలేవా మీ డీబీఎం 48ల ఇలా నర్సంపేటల కట్టుకొత్తుతే డీబీఎం 48ల ఎండాకాలం యాసంగి పంటకు నీళ్ళు వచ్చినాయా లేవా సో మీ కమాండ్తో నడిచే కేసీఆర్ కావాలనా ఢిల్లీ రిమోట్తో నడిచే రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిలు కావాలనా ఆలోచించండి ఎప్పుడన్నా మన డీబీఎం 48ల యాసంగి పంటకు నీళ్ళు వచ్చినాయా రెండు కాంగ్రెస్ వాడు ఉండగా రెండో పంటకు నీళ్ళు వచ్చినాయా ఇవాళ కేసీఆర్ వచ్చినాక మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక రెండు పంటలకు నీళ్ళు వచ్చినాయా లేవా రెండు పంటలు పక్కా పండినాయా లేవా దయచేసి ఆలోచన చేయండి ఎందుకంటే ఇవాళ కర్ణాటకలో ఏమైందో చెప్పినా 5 గ్యారంటీలను ఊదరగొట్టినా కాంగ్రెస్ వాళ్ళు పత్తలేరు ఆ రాహుల్ గాంధీ జాడలేదు ప్రియాంకమ్మ పత్తలేదు గెలిచిండ్రు ఆయనతో ఢిల్లీలో పడ్డారు ఎవరిని అడగాలి ఏమన్నంటే ఖజానా ఖాళీ అంటారు ఇలా మళ్ళీ వచ్చిండు డికే శివకుమార్ హైదరాబాద్కు మొన్నోసారి వచ్చి ఏం చేసిండు ఎలక్షన్లో ప్రచారానికి వచ్చి వెనకట రేవంత్ రెడ్డి 3 గంటలు చాలన్నాడు ఈయన కవర్ చేద్దాం అనుకున్నట్టున్నాడు ఈయన వచ్చి కాంగ్రెస్ ఆయన ఏమంటాడు ఏ మా కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నా రైతులకు అన్నాడు ఓసి పిచ్చోడా 24 గంటల కరెంట్ ఇచ్చే ఈ తెలంగాణ గడ్డ మీద 5 గంటల కరెంట్ ఇస్తా అంటే ఎవడన్నా నీకు ఓటేస్తాడా ఏ ముఖం పెట్టుకొని అడుగుతావు మళ్ళీ ఆలోచి ఏమనుకున్నాడు అరే ఉల్టా పోయింది అనుకున్నాడు నాలుక గరుచుకున్నాడు మళ్ళీ అలా ప్లేట్ ఫిరాయించిందట ఏ కర్ణాటకకే ఉంటుంది తెలంగాణకే ఉంటుంది మొన్నేమన్నాడు ఏ మమ్మల్ని గెలిపిరి కర్ణాటక లెక్క చేస్తామన్నారు ఇప్పుడేమైంది జనమంతా తిరగబడ్డారు కర్ణాటకల రైతు బంధు బంద్ అయింది స్కాలర్షిప్లు కోతబడ్డాయి కరెంటు ఆయనతో పోయింది అందువల్ల ఇవాళ ఏమంటుండు ఏ కర్ణాటకకే దీనికే అంటుండు ఇక రేవంత్ రెడ్డి అంటాడు 10 HP మోటార్ పెట్టాలన్నట నెక్కొండల ఎవరికైనా ఒక్కటన్నా 10 HP మోటార్ ఉన్నదా ఉంటదా అసలు ఎంత ధమాక లేని ముచ్చట ఎవరయ్యా కొనియాలి ఇంకోటి 10 HP మోటార్ అంటే కొంటామనుకో పైపులు మార్చద్దా ఆ పైపు తాల్తుందా దాని సైజు మారాలి పైపులు మార్చాలనే ట్రాన్స్ఫార్మర్లు మార్చాలనే ఇది అయ్యే పనా మంచిగా 24 గంటల కరెంట్ ఇవాళ కేసీఆర్ ఇయ్యంగా వీళ్ళని నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు కాదా ఇప్పుడు దీని పుట్టు పూర్వోత్తరాలు మీకు తెలియయా
ఎనకడ కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడు దొంగరాత్రి కరెంట్ పెట్టబోయి మీరు పరేషాన్ గాలే పాములు తేళ్లు షాకులు కొట్టలే మరి మనం మళ్ళా ఆగమైదామా అంటే ఆనాడు ఉన్ననాడు కాంగ్రెస్ ఇయలే గెలిచిన కర్ణాటకలో ఉన్న కరెంటును బంద్ చేసింది రేపు మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ నమ్ముతే రేపు కరెంట్ పోతే ఎవల్ జిమ్మేదార్ ఇయాల మన రైతు కట్కేస్తే కరెంట్ వస్తున్నది ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు బాయికాడ్నే మన కళ్ళల్లో వత్తులేసుకొని చూసినాం ఆ రోజు పాటలు వచ్చినా ఏమని ఈ దొంగోలు వచ్చే కరెంటుతో నేను ఎగుసమెట్ల చేతురా అని పాట రాలే మళ్ళా పాత రోజులు రావాలనా అందువల్ల నేను ఒక్కటే కోరుతున్నా ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి రిస్కుల పడద్దు రిస్కుల పడితే మరి మా జిమ్మేదారు కాదుగా అందువల్ల రిస్క్ వద్దంటే కారు గుద్దాలి రిస్క్ వద్దు రిస్క్ వద్దు ఇగో కరెంట్ రిస్క్ వద్దనే వాళ్ళు కారు గుద్దుమనుర్రి లేదు నాలుగు గంటలైనా చాలనే వాళ్ళు అనుకుర్రి రిస్క్ వద్దు రిస్క్ వద్దు రిస్క్ వద్దు రిస్క్ వద్దు గది ముచ్చటగా ఈ కరెంట్ రిస్క్ వద్దు మంచిగా ఎప్పుడు గిట్లనే కరెంట్ ఉండాలంటే కారు గుద్దాలి ఇంకోటి మా అక్క జిల్లాలో చాలా మంది కనబడుతున్నారు ఇయాల మీకోసం కేసీఆర్ ఎన్నో కొత్త పథకాలు తెస్తా ఉన్నాడు ఇయాల ఈ ఊర్లలో నెక్కొండల ఏదైనా రాత్రిపూట పైసలు అవసరం పడితే ఎవరి దగ్గర దొరుకుతాయో దొరకాయి కానీ మా ముసలి దగ్గర దొరుకుతాయి కరెక్టేనా 200 పెన్షన్ కేసీఆర్ 2000 చేసినాక ఓ 1500 ఖర్చు పెట్టుకున్నారు 500 రోగము నొప్పు అని దాచుకున్నారు దాచుకోలే ఏ ముసలవ దగ్గర చూసినా 30 40 వెళ్తాయి కాకపోతే కోడల పిల్లకి చెప్పారు బిడ్డ దగ్గర దాచుకుంటారు అంతేనా కానీ ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండో తెలుసా ఈ తాప గెలవంగానే మొన్న మిమ్మల్ని 200 చేసినా ఈ తాప సుదర్శన్ రెడ్డిని గెలిపియండి 5000 రూపాయలు పెన్షన్ ఇస్తాం నెలకు 5000 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటుండు అబ్బో 5000 వస్తే మా అవ్వాతాతలకు ఎంత ఖుషియో కోడల పిల్ల ఇక మంచిగా అరుచుకుంటుంది ఇక ఇంకా మంచిగా అరుచుకుంటుంది కదా ఈ రకంగా 5000 చేద్దామంటుండు రెండవ మాట మా గృహిణులకు ఇంటి యజమానురాలైన అక్క చెల్లెళ్లకు ఎట్లయితే నెల నెల ఆసరా పెన్షన్ పడ్డదో నెలకు 3000 రూపాయలు సౌభాగ్యలక్ష్మి కింద ఇవ్వబోతా ఉన్నా ఇక మూడవది ఈ బీజేపీడు వచ్చినాక 400 సిలిండర్ 1000 రూపాయలు చేసిండు అందుకే కేసీఆర్ ఏమంటుండు ఈ తాప మా పెద్దన్న గెలవంగానే 400కే గ్యాస్ సిలిండర్ 400కే మీకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం రైతు బంధు ఇవాళ శుభవార్త వచ్చింది పొద్దుగాలనే ఈ కాంగ్రెస్ వాళ్ళు మస్తు కుట్ర చేసి రైతు బంధు పడద్దని ఢిల్లీలో పోయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చిండు రైతు బంధు వేయొద్దని వాడవాడు రేవంత్ రెడ్డి రైతులకు బిచ్చమెత్తుండు కేసీఆర్ అన్నాడు ఇంకొకడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది దుబారా అన్నాడు కేసీఆర్ ఏమో మంచిగా పోయిన తాప 8000 ఇచ్చిండు ఇప్పుడు 10000 ఇచ్చిండు ఇచ్చిండా ఈ తాప గెలిస్తే ఎంత ఇస్తా అన్నాడు ఇక్కడ కుట్ర ఉన్నది మంచిగా ఉండ్రి కాంగ్రెస్ వాళ్ళ కరపత్రం చదువుండ్రి వాళ్ళ పోస్టర్లు చూడుండ్రి ప్రతి రైతుకు సంవత్సరానికి 15000 ఇస్తాము అన్నారు కేసీఆర్ ఏమన్నాడు ప్రతి ఎకరానికి 16000 అన్నాడు అంటే నీకు 3 ఎకరాలు ఉంటే కేసీఆర్ 48 ఇస్తాడు కాంగ్రెస్ వాడు 3 ఉంటే ఉత్తదే 15 ఇస్తాడు అది కూడా ఇస్తాడో కర్ణాటక లెక్క ఇక పెడతాడు ఆ చెప్పిందన్న నకలు కొడితే కొట్టింది కానీ నకలు మారినకు కమ్సే కమ్ అకల్ బీ నహి లోంకు అకల్ బీ నయ్యే అరే మనమేమో ఎకరానికి 16 ఇస్తాంరా అంటే వాడు నీకు ఎన్ని ఎకరాలను ఉండని 15 ఇస్తా అంటుండు అంటే ఆగంగామా అయితే ఇవాళ రైతు బంధు శుభవార్త వచ్చింది వీళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్కు పైసలు వేయద్దు యాసంగికని దరఖాస్తు పెట్టింది ఇవ్వాలనే ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది మీ అందరికీ ఇవాళ శనివారం రేపు ఆదివారం సోమవారం పొద్దున ఫోన్లు తయారు పెట్టుకోరి సోమవారం నాడు పొద్దున్నే ఛాయ దాగే వరకు టింగ్ 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 మీ ఫోన్లు మోగుతాయి రైతు బంధు పైసలు బ్యాంకులు పడతాయి ఫోన్లన్నీ టింగ్ 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 అంటాయి అనాలనా కాంగ్రెస్ వాళ్ళు ఎంత కుట్ర చేసినా
పాపం వాళ్ళకు దేవుడు మన బిఆర్ఎస్ పక్షమే ఉన్నాడు రైతులకు రైతు బంధిచ్చుడే న్యాయం అన్నాడు గనుక ఈసీ పర్మిషన్ వచ్చింది సోమవారం పైసలు బట్టై తయారుండుంది ఈ రకంగా మన కేసీఆర్ రైతుల పక్షపాతిగా ఉన్నాడు ఇకపోతే మా గిరిజనులు మా ఎస్టీలు దయచేసి ఒక విషయం ఆలోచించండి ఇయాల ఎస్టీల కోసం కేసీఆర్ వచ్చినాక 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చిండు తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు ఈ తండాల్లో మంచి నీళ్లు లేక పాపం మోసి మోసి అక్కజెల్లెల భుజాలు కాయలు కాస్తుండే ఇయాల తండాల్లో గ్రామాల్లో ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇచ్చిండు మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు డాంబర్ రోడ్లు సీసీ రోడ్లు చేపిచ్చిండు ఇయాల మంచిగా మా ఎస్టీలకు ఎంతో మేలు జరిగింది ఇంకా ఓటో రెండో కోరికలు ఉన్నాయి ఇప్పుడు మనం సేవాలాల్ మహారాజును మొత్తం మంచిగా కేసీఆర్ వచ్చినాక సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపిండు మన కేసీఆర్ దేవుని దగ్గరవే మొక్కుతనే ఐదు మొక్కుతే ఒకటో రెండో అయితాయి అన్న ఒక్కసారి అయితాయా అసొంటిది కేసీఆర్ ఒక ఏడెంది చేసిండు చేయలేదా 2000 పెన్షన్ ఇయ్యలేదా ఆడవీల పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇయ్యలేదా బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇవ్వలేదా రైతు బంద్ ఇచ్చిండా లేదా రైతు బీమా వచ్చిందా లేదా రెండు పంటలు వండినాయా లేదా పండిన వడ్లు గింజ చివరి గింజ దాకా కొన్నడా లేదా ఇయాల ఒక 10 పనులు అయినాయి ఇంకా ఒకటో రెండో బాకీ ఉన్నాం ఇయాల ఆ ఒకటి రెండు కూడా తప్పకుండా చేస్తాం ఒకటి మనకు రుణమాఫీ ఇయాల రుణమాఫీ విషయంలో బారణ అయిపోయింది అంటే 14000 కోట్లు వేసేసినాం ఒక్క 4000 కోట్లు మిగిలింది అది కూడా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అడిగినాం రేపో మాపో పర్మిషన్ వస్తే రైతు బంధు లెక్క అది కూడా వేసేస్తాం ఒకవేళ ఈ కాంగ్రెస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వద్దనే దరఖాస్తు పెట్టి కొండి పెట్టిరు ఒకవేళ రాకపోయినా ఎన్ని రోజులు 10 రోజులు డిసెంబర్ 3 తర్వాత ఉండేది కేసీఆర్ఏనే మిత్తితో సహా ఆయన 4000 కోట్లు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇలా రైతు బంధు కింద 11 విడతల్లో 73000 కోట్లు వేసినాం ఇప్పుడు వేసేది కలిపితే 80000 కోట్లు అవుతుంది 80000 కోట్లు ఇచ్చిన కేసీఆర్ దీంత 4000 ఇయ్యడా రుణమాఫీ తప్పకుండా ఇస్తాం అందువల్ల మనం పరేషాన్ కావద్దు ఇప్పటికే మన నర్సంపేటకు రుణమాఫీలో 591 కోట్ల రూపాయలు అయిపోయింది రైతు బంధు ఈ రకంగా తప్పకుండా రుణమాఫీని కూడా పూర్తి చేసుకుంటాం ఇక రెండవది ఒక కొన్ని ఇండ్లు కట్టుకునేది ఉన్నది చేస్తాం తప్పకుండా ఇండ్ల జాగలు లేని వాళ్ళకు జాగలు ఇస్తాం తప్పకుండా ఇండ్లు కూడా కట్టిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే మనకు కరోనా వచ్చింది కొద్దిగా చేయి కుత్తమైంది మధ్యలో బీజేపీ ఏం చేసిండు మొన్న వచ్చింది నిర్మలా సీతారామన్ కడుపు సల్లగుండా ఉన్నది ఉన్నట్టు చెప్పింది ఏం చెప్పింది బోరు కాడ బాయి కాడ మీటర్ పెట్టలేదని తెలంగాణకు ఇచ్చే పైసలు ఆపేసినా అని చెప్పిందా లేదా అంటే ఎన్ని పైసలు ఆపిందో తెలుసా 28000 కోట్లు ఈ 4 ఏళ్ళకి కలిపి బోరు బాయి కాడ మీటర్ పెట్టలేదు రైతన్నల ఇంటికి బిల్లు పంపలేదని 28000 కోట్లు ఆపేసింది నిజంగా 28000 కోట్లు వస్తే ఎన్ని పనులు చేసుకుందాం ఇంకా కానీ కేసీఆర్ ఏమన్నాడు నేను ఈ మీటర్ పెట్టా మా రైతులకు బిల్లు పంప ఒక పని తక్కువ చేసుకుంటా ఒక పూట అన్నం తక్కువ తింటా కానీ నేను మీటర్ పెట్టా ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నాడు మన కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు మన కేసీఆర్ కేసీఆర్ బతికుండగా నా గొంతులో ప్రాణం ఉండగా మీటర్ పెట్టా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడు అటువంటి కేసీఆర్ను మనం సాధుకోవాలనా చంపుకోవాలనా 24 గంటల కరెంట్ ఇచ్చి ఇలా మీటర్ పెట్టకుండా రైతుల పక్షపాతాన్ని నిలిచిన కేసీఆర్ను సాధుకోవాలనే వద్దా ఎందుకంటే మళ్ళా కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు మార్పు మార్పు అంటుండ్రు ఏంది మార్పు అయ్యా మళ్ళా 24 గంటల కరెంట్ తీసి 3 గంటలు ఇస్తారా మీ మార్పు అంటే ఏంది 24 గంటల కరెంట్ బంద్ చేసి 3 గంటలు ఇస్తారా ఏమి మళ్ళీ 2000 పింఛన్ తీసి 200 ఇస్తారా ఏమి ఏం మార్పు చేస్తారు మీరుండగా నల్ల నీళ్లు రాలే ఇలా మా చెల్లెలు అక్కలు బిందె పట్టుకొని రోడ్డు మీద పోకుండా ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి మార్పు అంటే గది కాదా మీరుండగా ఏమొచ్చింది నేను రాను బిడ్డో సర్కారు దావకనకు అని పాట వచ్చింది ఇవాళ కేసీఆర్ మార్పు తెచ్చిండు పోదాంపద బిడ్డ సర్కారు దావకనకు అంటుంది
అరే మీరుండగా దొంగరాత్రి కరెంట్ మీద పాటలు వచ్చాయి ఈ దొంగోలు వచ్చే కరెంటుతో నేను ఎగసమెట్లా చేస్తురాని కేసీఆర్ మార్పు తెచ్చిండు కట్కేస్తే కరెంట్ వచ్చేటట్టు చేసిండు మీరుండగా మంచినీళ్ళు లేక అక్కజెల్లెళ్ళు బోసి మోసి భుజాలు కాయలు కాస్తే బోరింగులు కొడితే పాటలు వచ్చాయి టింగు టింగు నా బోరింగు ఎంత కొట్టినా రాదాయే అని పాటలు వచ్చాయి ఇప్పుడు టింగు లేదు బోరింగు లేదు ఇంట్లోకే నీళ్ళు వస్తున్నాయి రాలేదా ఆనాడు మా ఎస్టీలు పాపం బొంబాయి దుబాయి బతకబోయింది నెక్కొండలో కరెంట్ రాక పంటలు బండక నీళ్ళు రాక బొంబాయి బతకబోతుంటే తల్లి ఏడుస్తా ఉండే ఇల్లు పదిలంగుండు బిడ్డ నువ్వు పదిలంగుండు బిడ్డ అని పాటలు వచ్చాయి ఇయాల పరిస్థితి ఉందా బొంబాయోడే ఇడికి వస్తుండు ఛత్తీస్గఢోడే ఇక్కడికి వస్తుండు ఇయాల ఊర్లల్ల కరువు పడితే కాంగ్రెస్ కాలంలో కైకిలు దొరకకపోతుండే కానీ ఈ రోజు ఎక్కడ పోయినా ఛత్తీస్గఢ్కి వెళ్ళి మొగోళ్ళు వచ్చి 5000 ఎకరం గుత్తబట్టి వేసిపోతలేరు మారిందా లేదా మరి ఏం మార్పు నాయన మీ కాలంలో ఊర్లల్లో పని దొరకలే ఇవాళ కేసీఆర్ కాలంలో మనమే 10 మందికి పని ఇస్తున్నాం ఇది మార్పు ఇవన్నీ గమనించండి దయచేసి ఈ 5 రోజులు కష్టపడాలి అందరికీ కూడా చెప్పాలి మా గిరిజనులకు అన్ని పనులైనా ఒక్కటే బాకీ ఉన్నాం ఈ తాప మా పెద్దన్నని గెలుపండి గిరిజన బంధు కూడా ఇప్పిస్తాం మీకు మనకు తండాలైనాయి రిజర్వేషన్లు అయినాయి గ్రామ పంచాయతీలు అయినాయి నీళ్ళు వచ్చింది రైతు బంధు వచ్చింది పింఛన్ వచ్చింది తప్పకుండా ఈ తాప గిరిజన బంధు కూడా ఇచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాం కేసీఆర్ వచ్చినాక పేకాట క్లబ్బులు బంద్ అయినాయి మా అక్కజెల్లెలు మంచిగా వినాలి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు గల్లీకి ఒక పేకాట క్లబ్ ఉండే మొత్తం మొగవాళ్ళు పోయి పత్తాలు ఆడి ఆడి ఎన్నో సంసారాలు ఖరాబైనాయి కానీ కేసీఆర్ వచ్చినాక ఈ తెలంగాణలో పేకాట క్లబ్బులన్నీ మూసేసిండ్రు ఉక్కు పాదంతో అంచేసిండ్రు ఎక్కడ పత్తాలు ఆడుకునే క్లబ్బులు లేకుండా చేసిండు అక్కజెల్లెలను కాపాడుకున్నాడు మన కేసీఆర్ మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తే గల్లీకో పేకాట క్లబ్ వస్తుంది మా అక్కజెల్లెళ్ళ పుస్తెల తాళం కూడా తెంపుతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్త అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఆనాడు పేకాట క్లబ్బులు గుడుంబ ఇవాళ పేకాట క్లబ్బులు లేకుండా చేసిండు కేసీఆర్ పేదల ప్రాణాలు కాపాడిండు అక్క చెల్లెళ్లకు అండగా నిలిచిండు మన కేసీఆర్ అందువల్ల దయచేసి బాగా ఆలోచించండి మనకు మంచి పని చేసిన మన కేసీఆర్ను మనం కాపాడుకుందాం రేపొద్దున ఏదైనా మీకు పింఛన్ కావాలి కొత్త రేషన్ కార్డు కావాలి మీకు ఏదైనా పని కావాలంటే పెద్దన్నకు చెప్తే నా దగ్గరికి వచ్చి కూసోని చేపిస్తాడు ఈ రాహుల్ గాంధీ పోయి ఢిల్లీలో పడితే ఎవడు జిమ్మేదారు ఈ ప్రియాంక గాంధీ పోయి ఢిల్లీలో పడితే ఆడ దొరకాలే ఈ ప్రియాంక గాంధీ ఇంతగానో వీడ తిరుగుతున్నది వాళ్ళ స్వంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఈమె తిరిగితే ఎన్ని సీట్లు వచ్చినాయో తెలుసా ఉత్తరప్రదేశ్లో 403 ఎమ్మెల్యేలు ఉంటారు ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్లో కాలికి బల్బం కట్టకుండా తిరిగింది ఆడ ఎన్ని గెలిచిందంటే 2 403కు కాంగ్రెస్ గెలిచింది 2 అంటే వాళ్ళ స్వంత ఊళ్ళో వాళ్ళ స్వంత రాష్ట్రంలోనే నువ్వు మంచిగలేవని వాళ్ళను నేలకి కొట్టిరు వాళ్ళు వచ్చి తెలంగాణలో మనకు శుద్ధులు చెప్తే ఎట్లా గాళ్ళు చెప్తే మనం నమ్ముతామా నువ్వు నిజంగా మంచిగా చేస్తే నీ ఊళ్ళోనే నువ్వు గెలుతూ నీ ఊళ్ళోనే నేను బండకేసి కొడితే నువ్వు వచ్చి మా తెలంగాణలో మమ్మల్ని మోసం చేస్తామంటే మోసపోదామా మరి ప్రియాంక గాంధీ అంత గొప్ప నాయకురాలైతే ఉత్తరప్రదేశ్లో కనీసం సింగిల్ డిజిట్ ఎందుకు దాటకపోతుంది 403లో 3 ఎందుకు రాకపోయా మీకు అంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసిన జనం మీరు పనికిరారు మీరు ప్రజలకు సేవ చేయరు మీ మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని మిమ్మల్ని బండకేసి కొట్టిరు ఉత్తరప్రదేశ్లో ఈడొచ్చి మా కేసీఆర్ ఇవాళ సాధుకుంటున్నాడు ఇవాళ ప్రజలకు మంచిగా కాళ్ళల్లో చేతులలో ఉన్నాడు ప్రజలే హైకమాండ్గా మన కేసీఆర్ పనిచేస్తున్నాడు అందుకే మన కేసీఆర్ను మనం ఓటేసి గెలిపించుకుందాం వాళ్ళు ఒక్కసారి అంటారు ఒక్కసారి గిట్ట మనం నమ్మితిమా అంటే మళ్ళా 10 ఏళ్ళు వెనుకకు పోతాం 11 సార్లు గెలిచింది కాంగ్రెస్ మంచినీళ్ళు ఇయ్యలే కరెంట్ ఇయ్యలే కనీసం రైతు బంధు ఇయ్యలే నమ్మితే మోసపోతాం ఆగమైతాం అందువల్ల దయచేసి రిస్క్ వద్దు జై తెలంగాణ మా అన్న ఇంకోటి యాద్ చేయమంటుండు మీ ఓడు తక్కువడా మొత్తం తెలంగాణలో
జిల్లా కాకుండా ఎక్కడన్న మెడికల్ కాలేజ్ వచ్చిందంటే అది ఒక్కటే ఒక్కటి నర్సంపే ఏడ ఇచ్చిన ములుగు మహబూబాబాద్ వరంగల్ జనగాం అట్లా జిల్లా హెడ్క్వార్టర్లు ఇచ్చినాం కానీ పెద్దన్న పట్టుబట్టి జిల్లా కాకపోయినా నర్సంపేట్కు మెడికల్ కాలేజ్ తెచ్చింది ఇప్పుడేమంటుండు నన్ను ఇడతలేడిగా ఎట్లని చేసి నెక్కొండల సివిల్ హాస్పిటల్ పెట్టు అంటుండు ఇప్పుడు నర్సంపేటది అది మెడికల్ కాలేజ్ అయితే ఆడ సివిల్ హాస్పిటల్ ఫ్రీ అవుతుంది కదా దాన్ని తెచ్చి నెక్కొండల పెట్టాలి అంటుండు నేను పెడతానక ముందే సపట్లు కొడతావును పెట్టాలనా పెట్టాలనా పెట్టాలంటే ఏం చేయాలి పెట్టాలంటే ఏం చేయాలి కారు గుద్దుని పెద్దిని నాకు ఇయ్యింది నేను ఈడ సివిల్ హాస్పిటల్ పెడతా ఇక్కడ మీ చేతులనది కాదు అట్నే దీని ఒక మున్సిపాలిటీ చేసుకుందామా నెక్కొండం చేద్దామా కావాలనా చాలా బరాబర్ మన గవర్నమెంట్ రాంగని నెల లోపల నెక్కొండ మున్సిపాలిటీ జీవో ఇస్తాం జై తెలంగాణ థాంక్యూ అన్న గారు అన్న ఇట్లా పోదాం ఇట్లా పోదాం ఇట్లా పోదాం దయచేసి ప్లీజ్ కోఆపరేట్ చేయాలి జర జాగా ఇవ్వాలి ఏంగన ఫాస్ట్ కెళ్ళిపోదాం బాబు పాటలేసుకో బాబు ఇట్లా వెళ్ళిపోదాం రామక్క పాట అయిపోయి కాంగ్రెస్ వాళ్ళు నకలు కొడితే కొట్టింది కానీ రామక్క పాట కూడా నకలు కొట్టింది చూసిరా రామక్క పాట దుమ్ము లేస్తుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు దాన్ని కూడా నకలు కొట్టింది ఏయ్ భాయ్ రామక్క పాటై జర ఇందాం ఒక్కసారి